हाय अंडी वेलकम बैक टू माय चैनल कंचु पात्र नेनु ओकटि तीसुकुन्नानु अदि मीकु चूपिद्दामनि ई वीडियो चेस्तुन्नानु अज्रंलो तीसुकुन्नानंडि मीरु चाला मंदि अडुगुतुन्नारु ना अज्रं वीडियो चूसी कंचु ऐटम्स गुरिंचि नेनु ओक वीडियो चेसानु आ वीडियो चूसी चाला मंदि कोनालनि अनुकुंटुन्नारु नेनैते सेल चेयट्लेदंडि चाला मंदि सेल चेस्तुन्नारा अनि अडुगुतुन्नारु चेयट्लेदु నేను డైరెక్ట్ గా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు వాళ్ళని అడగండి కొరియర్ చేస్తారేమో అని సో నా నేను ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను మంత్లీ ఇంతని పక్కన సేవింగ్స్ చేసుకొని ఆ సేవింగ్స్ తో కొనుక్కోండి మీకు బాగా కొనుక్కోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎక్కువ పెట్టలేము మేము ఆ ఇంత రేట అనుకుంటే సో నేను తీసుకున్నది ఇది కంచు ఐటమ్ మా బాబుకి దీంట్లో భోజనం కలిపి పెడదామని నేను తీసుకున్నాను భోజనం కలిపి పెడుతూ ఉంటే ఆరోగ్యం పిల్లలకి చిన్న ఐటమ్ తో స్టార్ట్ చేసుకోండి మీరు ఒక ఐటమ్ వాడి చూడండి నచ్చితే ఆ ఏకంగా పెద్ద పాత్రలు ఉంటాయి కదా డైరెక్ట్ గా కర్రీస్ వండుకోవచ్చు దాంట్లో ఆ పాత్రలు కొనుక్కోండి ఇంతింత చిన్న గ్లాసులు ఉంటాయి అవి కూడా కొనుక్కోవచ్చు గ్లాసులు నాకు తెలిసి ప్రైస్ తక్కువ ఉంటాయి తక్కువ బడ్జెట్ ఉంటే బడ్జెట్ అలాగా ఒక్కొక్క వస్తువు మీద పెంచుకుంటూ వెళ్ళండి ఒకేసారి కొనలేం అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి దీని ప్రైస్ వచ్చి ఒక 2200 ఆ రేంజ్ లో పడిందండి ఈ మూతతో క్యాప్ తో కలిపి ఇది ఇత్తడిదండి కంచు మూత లేదు దీనికి ఇవి ఇలాగే అమ్ముతారమట పీసెస్ యాక్చువల్ గా ఇది జస్ట్ ఇలాగా కవర్ చేసుకోవడానికి అన్నమాట పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకునేటప్పుడు ఇలా మూత పాడైపోద్ది ఇలా పెడితే సో దీనికి నేను స్టవ్ మీద పెట్టను ఎందుకంటే ఇది భోజనం చిన్న చిన్నది కదా పెట్టుకోవచ్చు దీంట్లో నెయ్యి వేసుకొని కరగబెట్టుకోవచ్చు స్టవ్ మీద పెట్టుకొని ఆ చిన్న చిన్నయి అన్న ఉంటే బాయిల్ చేయొచ్చు పిల్లలకి ఇదిగోండి వేయింగ్ మిషన్ మీద నేను దీని వెయిట్ చూపిస్తున్నాను మీకు హాఫ్ కేజీ ఉందండి ఈ బౌల్ తీసుకొని చాన్నాల్ అయ్యిందండి నేను వీడియో లేట్ గా పెట్టాను సో ఇప్పుడు రేట్లు పెరిగే ఉంటాయి ఈ పాత్ర సౌండ్ ఎలా వస్తుందో అలాగే ఇందులో వెరైటీస్ ఏమేం ఉన్నాయో కూడా ఫోటోస్ పెడుతున్నాను చూడండి స్కిప్ చేయకండి వీడియోని నేను యాక్చువల్ గా పెద్ద పాత్ర కొనాలనుంది నాకు కానీ ఈ వేరే దేశంలో ఉన్నాం కాబట్టి అవి క్యారీ చేసుకొని తేడం కుదరదు ఇక్కడికి సో నేను అందుకే ప్రిఫర్ చేయలేదు పెద్దది ఇది భోజనం సెట్ అండి ఇలా సెట్ కింద ఒక్కొక్క మనిషికి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు డైరెక్ట్గా స్టవ్ మీద కర్రీస్ అండ్ రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు వీటిలో అండ్ ఇది భోజనం సెట్ మాట గ్లాసు బౌలు స్పూన్ ప్లేట్ ఇలా విడిగా ప్లేట్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ లిస్ట్ జాగ్రత్తగా చూడండి ఇందులో హైట్ ఎంత లోత్ ఎంత వెయిట్ ఎంత బౌల్ అనేది మీకు క్లియర్గా రాసుంది అది ఒకసారి చెక్ చేయండి అలాగే అడ్రస్ కూడా ఇచ్చానండి జాగ్రత్తగా గమనించండి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అడ్రస్ ఇలా ఫ్యామిలీతో కూర్చొని కంచు పాత్రల్లో భోజనం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మన తాతల దగ్గర ఉండేది ఇప్పుడు మళ్ళీ మన చేతుల్లోకి వస్తుంది సో దొరికినప్పుడు కొనుక్కోండి మళ్ళీ ఇవి దొరుకుతాయో లేదో తర్వాత ప్రైజులు కూడా పెరిగిపోతాయి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో అన్ని చపాతి కర్ర ఉంటుంది కదా చపాతి కర్రని హాఫ్ కట్ చేసి దీన్ని రఫ్ చేశారు శాండ్ పేపర్ ఉంటుంది కదా శాండ్ పేపర్తో జస్ట్ ఇలా రఫ్ చేసేస్తే రఫ్ అయిపోతుంది ఆ రఫ్ పార్ట్ని దీని మీద పెట్టి మనం తిప్పామనుకోండి అప్పుడు సౌండ్ వస్తుంది ఓం సౌండ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఏ పాత్రకి తిప్పినా ఏ పాత్రని ఇలా కొట్టినా ఒకే సౌండ్ వస్తుంది అదంతా మామూలే అని అనుకునే వాళ్ళు ఉంటారు కాదండి అన్ని పాత్రలకి ఒకే రకమైన సౌండ్ ఉండదు దీని లోపల ఉండే లోహాన్ని బట్టి సౌండ్ మారుతుంది ఇలాంటివి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఆన్లైన్లో ఏంటంటే లోపల వేరే రకం మెటల్ ఉంటుంది అది మీకు తెలీదు అది లోపల ఉన్నట్టు మనకు తెలియదు అన్నమాట బయటకు మటుకి కంచు పొర వేసేసి ఉంచుతారు కానీ ఇది ఒరిజినల్ అండి
మీకు ఇంత ఒరిజినల్ దొరకడం కష్టమనే చెప్పాలి. మన ఆంధ్రాలో అజ్జరంలో ఇది దొరుకుతుంది. సో ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూడండి. రాలేని వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళకి కాల్ చేసి అడిగి చూడండి. దీన్ని తిప్పడంలో కూడా టెక్నిక్ ఉంటుందండి. ఇలా కొట్టి ఇలా తిప్పాలి. తిప్పేటప్పుడు మనకి సరిగ్గా రాదు, ప్రాక్టీస్ చేయాలన్నమాట కొంచెం. అది తిప్పడం సరిగ్గా తిప్పితే సౌండ్ బాగా వస్తుంది. ఈ సౌండ్ కూడా మనకి గుడ్ వైబ్రేషన్స్ని ఇస్తుంది ఇంట్లో. సో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే మంచిదని కూడా నేను అలా ఆలోచించి కూడా కొన్నానమాట. ఇది చిన్నది పెట్టుకుంటే మనీ కొంచెం మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. రోజు మనం కిచెన్లో వాడుకోవచ్చు. చీరలు అయితే ఒకరోజు ఫంక్షన్కి కట్టుకొని మూలపడేస్తాం, అంత కాస్ట్లీవి. కానీ వీటికి పెట్టుకుంటే చూడండి మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సో కొంతమంది ఏంటంటే లోపల మైనం పెట్టి చేసే వాళ్ళు ఉంటారు, బట్ వీళ్ళు లోపల మైనం పెట్టి చేయరు, ఇంకో లోహం పెట్టి చేస్తారు వీళ్ళు. కానీ ఒరిజినల్ మాట. ఎన్నో సంవత్సరాల నుంచి టెంపుల్స్కి పెద్ద పెద్ద వాళ్ళకి చేయించి ఇచ్చారు. శ్రీచక్రం ఉంటుంది కదా, శ్రీచక్రం కూడా చేసి ఇచ్చారు. ఆ ఫొటోస్ మీకు ఫస్ట్ నేను అప్పట్లో వీడియోలో పెట్టాను. వీళ్ళు మటుకి మన ఆంధ్రాలో చక్కగా మనకి అందుబాటులో ఉంటారు. మీకు ఎక్కువ ఈ వీటిలో ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలనుకోండి, వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి వాళ్ళ షాప్కి. విజిట్ చేసి మీరు సెలెక్ట్ చేసుకొని చేయించుకోండి. మీకు ఎవరికైనా ఆన్లైన్ ద్వారా పంపించాలి అనుకుంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొరియర్ కూడా ఎక్కువ ఛార్జెస్ పడతాయి నాకు తెలిసి వాళ్ళకి. సో అందుకే వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆ ఊరు నుంచి కూడా కొరియర్ సర్వీస్ పెద్దగా లేదు. సో ఒకసారి అడగండి, బస్సు ద్వారానైనా ఆర్టీసీ ద్వారా పంపిస్తారు కదా కొరియర్, అలాంటివి చేయొచ్చు. వెయిట్ అయితే బాగుందండి. దీనికంటే పెద్ద సైజు పాత్ర కావాలంటే వెయిట్ ఒక 3 కేజీలు అలా ఉంటుందేమో అనుకుంటున్నా, 4-5 కేజీలు ఉంటుందేమో. మరి నేనైతే డైరెక్ట్గా అజ్జరం వెళ్ళి తీసుకున్నానండి. రెడీగా ఒకటి ఉంటే ఇచ్చారు. ఇది వాడిన తర్వాత కొద్దిగా మెరుపు తగ్గిద్దండి, ఇలాగే ఏముండదు. కొద్దిగా షైనింగ్ అనేది తగ్గుతుంది, మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీన్ని వాడిన తర్వాత నేను చూస్తాను, చూసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఎలా ఉంది, షైనింగ్ అనేది ఉందా పోయిందా, ఎలా క్లీనింగ్ చేశాను అని చూపిస్తాను. 7-8 ఇయర్స్ పిల్లలు కూడా తినచ్చు మాట దీంట్లో. లోపల లోతుగా ఉంది. పెరుగుతుందో వెండి బంగారం ఎట్లా పెరుగుతుందో, ప్రైస్ దీని ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుందండి. మీరు చూసి ప్రైస్ ఎంత అవుతుంది ఏంటి అన్నీ వివరంగా కనుక్కొని తీసుకోవచ్చు. వాళ్ళ అడ్రస్ నేను మీకు మళ్ళీ పెడతాను, చూడండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మళ్ళీ మీకేమన్నా డౌట్లు ఉంటే కొంచెం కమెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.